జయ జీవితానికి కావలసిన 7 సూత్రాలు ఏమిటో మీతో పంచుకుంటాను. ఖచ్చితంగా ఈ 7 సూత్రాలు మనం క్రియల్లో పెట్టగలిగితే మన వ్యక్తిగత జీవితంలో ప్రతి దినము జయమును విజయమును మనం చూస్తాం. ఏమైతే నేను మీతో పంచుకోబోతున్నానో అవి అసాధ్యాలైతే కాదు, అవి మనందరికీ సాధ్యమే. సాధ్యమైనటువంటి సూత్రాలే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కోసం లిఖింప చేశాడు. ఆ 7 సూత్రాలు ఏమిటో ఒక్కొక్కటిగా మీతో పంచుకుంటా. మొదటిగా దేవునితో ప్రారంభించు, అనగా నీ దినమును దేవునితో ప్రారంభించు. జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే, ప్రతి దినం మనం జయించాలి అంటే ఆ దినాన్ని దేవునితోనే ప్రారంభించాలి. దేవునితో మనం ఏ దినమైతే ప్రారంభించమో ఆ దినాన జయాన్ని చూడాలి అని అనుకోవడం వ్యర్థం. దేవునితో మనము దినమును ప్రారంభించకుండా హడావిడిగా లేచి హడావిడిగా రెడీ అయిపోయి హడావిడిగా మనం కాలేజీకో స్కూల్కో ఉద్యోగానికో వ్యాపారానికో వెళుతున్నట్లయితే మీరు యుద్ధ భూమిలోనికి ఆయుధము పట్టుకోకుండానే వెళ్తున్నారు, ఆయుధము లేకుండానే వెళ్తున్నారు. ప్రశ్నిస్తున్నాను, యుద్ధ భూమికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళి గెలవగలడంటారా, జయించగలడంటారా? అది అసాధ్యం. యుద్ధ భూమిలోనికి ఆయుధం లేకుండా వెళ్ళి జయించటం అసాధ్యం. అలాగే ఈ లోకము పరిశుద్ధులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు యుద్ధ భూమి. యుద్ధములో సైతాను సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని ఓడిద్దామా, ఎవరిని మ్రింగుదామా అని చెప్పి వాడు కాసు కూర్చున్నాడు. సైతాను మనల్ని ఓడించటానికి, సైతాను మనల్ని మ్రింగేయటానికి వాడు యుద్ధంలో కాచు కూర్చున్నాడు. మరి యుద్ధ భూమిలోనికి, లోకంలోనికి లోకాకర్షణలు కలిగిన అల్పకాల పాప భోగములు చుట్టూ ఉన్నటువంటి ఈ పాపిష్టి ప్రపంచంలోనికి ఆయుధం లేకుండా ఎలా వెళ్ళగలం? కాబట్టి సహోదరులు, సహోదరులు, దేవునితో సమయం గడపకుండా, ఉదయమునే లేచి ప్రభువు సన్నిధిలో మోకరించకుండా, ఆయన శక్తిని పొందకుండా, నీవు కలిగి ఉన్నటువంటి భయములను భారములను ఆయనకు అప్పగించకుండా, ఆయన సహాయం లేకుండా నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళావు అంటే జయించటము సాధ్యం కాదు. భక్తుడైన గ్రెగోరి అనేటటువంటి భక్తుడు సెలవిచ్చింది ఏమిటంటే, నేను నా దేవునితో 2 గంటలు గడపకపోతే ఆ దినము సైతానే జయిస్తాడు అన్నాడు. ఎన్ని గంటలు దేవుడితో గడపాలట? దినములో 2 గంటలు నేను దేవునితో గడపకపోతే ఆ దినము సైతానే జయిస్తాడు అని ఆ భక్తుడు తన అనుభవం ద్వారా తెలియచేశాడు. జయ జీవితము జీవించాలంటే ఖచ్చితముగా మనము దేవునితో గడపాలి. అందుకే బైబిల్లో మనం చూస్తాం, ఆదియందు దేవుడు అనే మాటతోనే పరిశుద్ధ గ్రంథం స్టార్ట్ అయింది. ఆదికాండము 1:1లో మనం చూసే మాట ఆదియందు ఏముంది? దేవుడు. ఆదియందు దేవుడు. ఇంగ్లీష్లో నాకు ఈ మాట చాలా ఇష్టం, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్, ప్రారంభములో దేవుడు. నీ దిన ప్రారంభములో దేవుడు ఉండాలి. నీ దిన ప్రారంభము దేవునితోనే చెయ్యాలి. నీ పని ప్రారంభము దేవునితోనే చెయ్యాలి. నీ ప్రయాణ ప్రారంభము దేవునితోనే చెయ్యాలి. నీ ప్రయత్నాలు దేవునితోనే చేయాలి.
నీ పరీక్షలు రాసేటప్పుడు దేవునితోనే ఆ పరీక్ష ప్రారంభించాలి. మన జీవితంలో ఓడిపోవడానికి కారణం ఏమిటంటే మనల్ని జయశాలిగా మార్చగలిగిన దేవుడు ఉన్నప్పటికీ ఆయనను కలుసుకోకుండా, ఆయన సహాయం తీసుకోకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఏవో చేయాలి అని చేసి ప్రయత్నం చేసి ఓడిపోవడమే. సహోదరులు సహోదరులు, మన జీవితంలో దేవునితో కాకుండా మన దినాన్ని ప్రారంభిస్తే ఆ దినములో విజయాన్ని చూడడం సాధ్యము కాదు, సాధ్యము కాదు, సాధ్యము కాదు. మీరు ఉదయమునే లేవడం, మనమందరం కూడా ఉదయమునే లేవడం అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఉదయమునే లేవాలి అనే ఆశ మనకు ఉన్నప్పటికీ కూడా మనలో చాలామంది ఎందుకు ఉదయమునే లేవలేకపోతున్నామంటే, చైనా దేశానికి మిషనరీగా వెళ్ళినటువంటి హడ్సన్ టేలర్ ఒక అద్భుతమైన మాట తన చెల్లికి, తన సిస్టర్కి ఉత్తరం ద్వారా తెలియచేశాడు. నేను ఉదయమునే లేచి ప్రభుతో నా దినమును ప్రారంభించాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఉదయమునే లేచి దినమును ప్రభుతోనే ప్రారంభించాలి అనే నిర్ణయము, అది సాధ్యము కావాలి అంటే ఒక ఖచ్చితమైన పని చెయ్యాలి. అది ఏమిటి అంటే, నేను ఖచ్చితంగా పెందల కడనే పడుకోవాలి అని రాశాడు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు దయచేసి గమనించండి, మన జీవితంలో ఉదయమునే లేవాలి అని ఆశిస్తున్నట్లయితే ఖచ్చితంగా పెందల కడనే పడుకోవాలి. పెందల కడనే పడుకోవడం మనకు సాధ్యం కాకపోతే సాధారణంగా ఉదయమునే లేవడం కూడా సాధ్యము కాదు. ఉదయమున ఖచ్చితంగా లేవాలి అని నీవు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నావు అంటే ఖచ్చితంగా సాయంత్రం ఎర్లీగా పడుకోవాలి. నువ్వు ఖచ్చితంగా రాత్రి ఆలస్యంగా పడుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఉదయం కూడా ఆలస్యంగానే లేస్తావు. ఉదయమునే నేను లేవాలనుకుంటున్నాను, నా దినమును దేవునితోనే ప్రారంభించాలనుకుంటున్నాను, దీన్ని క్రియల్లో పెట్టాలనుకుంటున్నాను అన్నవారు చేయి చూపించండి. రైట్, థ్యాంక్ యూ. సో మన జీవితంలో విజయాన్ని సాధించాలంటే మొదటిగా మనం ఖచ్చితంగా క్రియల్లో పెట్టాల్సింది దేవునితోనే దినమును ప్రారంభించాలి. మొదటి ఒక గడియ మనం దేవునికి ఇవ్వగలిగితే విజయాన్ని ఖచ్చితంగా సాధించగలం. సో మొదటిగా నీవు నీ దినమును దేవునితోనే ప్రారంభించు. అద్భుతమైన సంగతి ఏమిటో చెప్పమంటారా? ఈ ఎడారిలో ప్రయాణం చేసేటటువంటి వర్తకులు ఎడారిలో ప్రయాణం చేస్తూ చేస్తూ వారు కొనుక్కున్నటువంటి సరుకులు సామాగ్రి వారితో పాటు ఒంటెలను కూడా వాళ్ళు తీసుకెళ్తారు. ఆ ఒంటెలపైనే వారు ఆ సామాగ్రి అంతా వేసి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకని? సాధారణంగా మనకు తెలిసిన సత్యం ఏమిటంటే ఒంటెకు ఒక పేరుంది. ఏమిటి? ఎడారి ఓడ. సామాన్లను సరుకులను మోయదగినటువంటి ఒక అద్భుతమైన జంతువు ఒంటె. అది ఎడారిలో ఎంతో అద్భుతంగా ప్రయాణం చేయగలుగుతుంది. మరి ఏ జంతువు కూడా దాని వల్లే బరువు మోయలేదు, ఎడారిలో ప్రయాణం చేయలేదు, కాబట్టి దానికి ఎడారి ఓడ అని పేరు పెట్టారు. కానీ గమనించాలి, ఈ ఎడారి వాడగా పిలువబడుతున్న ఒంటె అది ప్రయాణం చేస్తూ కొన్ని సందర్భాల్లో అలసిపోతుంది. అలా అలసిపోయినప్పుడు ఆ ఒంటె చేసే పన్నెండు తెలుసా? నేను అలసిపోయాను, ఇక నేను ఈ భారము మొయ్యలేకపోతున్నాను, ఈ భారాన్ని దయచేసి దించు అని తన యజమానికి ఎలా తెలియజేస్తుందో తెలుసా? దానికి నోరు లేదు, నోరు తెరిచి మాట్లాడలేదు, కాబట్టి భారము పెరిగిపోయి మోయశక్యము కానప్పుడు ఆ ఒంటె ఏం చేస్తుందంటే తన రెండు మోకాళ్ళు కూడా వంచి ఆ మోకాల మీద పడుతుందట. ప్రయాణం చేస్తూ భారము మోయలేకపోతున్నటువంటి ఒంటె ఎప్పుడైతే మోకరిస్తుందో గబగబా యజమాని వచ్చేస్తాడట. వెంటనే మోకాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ఒంటె పైన ఉన్న భారమంతా గబగబా దించేస్తాడంట. ఎందుకని? ఆ యజమానికి అర్థమైంది, నేను నమ్మినా, నేను వాడుకుంటున్నా, నేను
ప్రేమిస్తున్న నా ఒంటేక భారం మోయలేకపోతుంది. వెంటనే భారం తీసేసేయాలి, బరువు తీసేసేయాలని చెప్పి ఆ ఒంటె పైన ఉన్నటువంటి బరువు అంతా దించేస్తాడట. సహోదరులు సహోదరులు, మనం కూడా మన జీవితంలో అనేక భారాలు మోస్తూ ఉన్నాం. కుటుంబము కలిగి ఉన్నట్లయితే కుటుంబ భారము, వ్యాపారము కలిగి ఉన్నట్లయితే వ్యాపారానికి సంబంధించినటువంటి భారము ఒత్తిడి, ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి టెన్షన్స్, ఉద్యోగంలో ఉన్నటువంటి స్ట్రెస్, ఉద్యోగంలో ఉన్నటువంటి సవాలులు, ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి, మన పై అధికారి నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి, మన చుట్టూ ఉన్న వారి వల్ల వచ్చేటటువంటి ఒత్తిడి, ఇవన్నీ కూడా మన జీవితంలో మానసికంగా మన మీద భారంగా మారతాయి. పిల్లల్ని పెంచటం కూడా ఒక బాధ్యత, అది కొన్నిసార్లు భారంగా మారొచ్చు. కొన్నిసార్లు మన శరీరమే మనకు భారంగా మారొచ్చు. కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థ మనకు భారంగా మారొచ్చు. ఈరోజు మన జీవితంలో అనేక భారాలున్నాయి, అనేక బరువులున్నాయి. కొన్నిసార్లు వాటిని మనం మోయలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. కొన్నిసార్లు ఆర్థికంగా వచ్చిన సమస్యలను బట్టి అప్పులు చేస్తుంటారు, మీకు ఆ అప్పులు కాస్త భారంగా మారుంటాయి. చదువుకోవలసిన కుమారుడు చదువుకోవలసిన కుమార్తె వాళ్ళు చదువుని పక్కన పెట్టేసి నిర్లక్ష్యంగా జీవించటం వల్ల వారి జీవితాలు మీకు భారంగా తయారై ఉంటాయి. నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకున్నాను, వాడేమో చదువు సంధ్యం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, వాడు నాకు భారంగా మారాడు. కూతురు నాకు భారంగా మారింది. బాధ్యత కలిగి ఇంటిని పట్టించుకోవలసిన భర్త ఇంటిని పట్టించుకోవటంలా, పిల్లల్ని పట్టించుకోవటంలా, ఇంట్లో ఏముందో ఏమి లేదో కూడా పట్టించుకోవటంలా, అటువంటి భర్త ఉన్నప్పుడు ఆ భార్యకు ఆ భర్త ఒక భారం. ఒకవైపు తానే కష్టపడుతూ తానే ప్రయాసపడుతూ ఇంటిని చూసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ ఎంత భారం అది. బాధ్యత కలిగిన భర్తగా తాను జీవిస్తున్నా, కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, వచ్చే జీతం అంతా తీసుకొచ్చి ఇంటి కోసమే ఖర్చు చేస్తున్నప్పటికీ, బాధ్యత లేకుండా జీవించే భార్య వల్ల, భక్తి లేకుండా జీవించే భార్య వల్ల, ఇంటిని కానీ పిల్లలను కానీ పట్టించుకోకుండా తనిష్టానుసారంగా జీవించేటటువంటి భార్య వల్ల, అటువంటి భార్య వల్ల ఖచ్చితంగా భర్తకు భారమే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, జీవితము సహజంగా ఎన్నో భారాలతో నిండి ఉంది. కాబట్టి ప్రభువు సెలవిచ్చాడు ఏమని, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా ఏమిటంట, నా యొద్దకు రండి. ఏం చేస్తానన్నాడు, నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతినిస్తాను. ఆ ఒంటె ఏం చేస్తుంది, మోకాళ్ళ మీద పడుతుంది, ఏం పొందుకుంటుంది, విశ్రాంతిని పొందుకుంటుంది. మనం దేవుని సన్నిధిలో మోకరిస్తే మనకు భారం పెరుగుతుందంటారా, విశ్రాంతి దొరుకుతుందంటారా, మీరే చెప్పాలి. మనకున్న భారం తగ్గుతుందంటారా, మనకున్న భారం పెరుగుతుందంటారా. దేవుడు అంటున్నాడు, రండరా రండి, నా దగ్గరికి రండి, నేను మీ భారాన్ని తొలగిస్తా, మీ బరువేదో నేను మోస్తా అని అంటే, నీకెందుకులే ప్రభు అంత కష్టం, మేమేదో మేము మోసుకుంటాంలే, ఏం ప్రయోజనం చెప్పండి. 55వ కీర్తన 22వ వచనము, నీ భారము యెహోవా మీద మోపుము. ఎంత చక్కని మాట, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎవరి మీద మోపాలట చెప్పండి, యెహోవా మీద మోపు. 68వ కీర్తన 19వ వచనము, ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఏదనమాట, ఆదివారము అనుందా, మన దేవుడు ఆదివారపు దేవుడు కాదు,
ఆదివారపు క్రైస్తవులు ఉన్నారు కానీ ఆదివారపు క్రీస్తు మాత్రం లేడు. మన క్రీస్తు ప్రతి దినము ఉన్నవాడు, ప్రతి గడియ ఉన్నవాడు, ప్రతి క్షణము ఉన్నవాడు. ఆ దేవుడు అంటున్నాడు, అనుదినము నేను మీ భారాన్ని మోస్తాను. ఇప్పుడు వినండి, అనుదినము ఈ ఒంటె తను విశ్రాంతి పొందాలంటే ఏం చేయాలి? అనుదినము మోకరించాలి. అంతేగా సహోదరులు సహోదరులు, ఉదయమునే దేవుని సన్నిధికి వెళ్ళి భారమంతా ఆయనకు అప్పగించి దినమంతా విశ్రాంతిగా, దినమంతా ప్రశాంతంగా జీవించడం బెటర్ అంటారా? దినమంతా బరువంతా భారమంతా మనం మోసి సాయంత్రం అయ్యేసరికి పడుకోబోయే ముందు, ప్రభువా నేను పడుకోబోతున్నా, నువ్వు అయినా అయినా అని పడుకోవడం బెటర్ అంటారా? మీరు చెప్పండి, ఏది బెటరు? నీ దిన ప్రారంభములోనే నీ భారమును దేవునికి అప్పగించు. ప్రభువా ఈ దినము నేను చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నము, ప్రయాణము నీ చేతికి అప్పగిస్తున్నా, నాకు దీవెన ఆశీర్వాదము విజయము దయచేయి అని నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే, మా అనుదిన ఆహారము మాకు దయచేయి, కీడులోనికి తేక, కీడు నుంచి తప్పించి మాకు మేలు చేయి, శోధంలోనికి తేక, కీడు నుంచి మమ్మల్ని తప్పించు. ఉదయమునే లేచి మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. ఆ తల్లి కూతుర్ని పెంచుకోవడం చాలా కష్టంగా ఉంది, కూతుర్ని పెంచటం పోషించటం చాలా కష్టంగా ఉంది, భర్త లేడు, ఒంటరి పోరాటం, పూట గడవడం కష్టంగా ఉంది, వంటగదిలో గిన్నెలన్నీ కూడా ఖాళీ అయిపోయి ఉన్నాయి, డబ్బులు లేవు చేతిలో, కానీ తన గుండె నిండా విశ్వాసం ఉంది. ఏమిటి ఆ విశ్వాసం అంటే, ప్రతి దినము నా దేవుడు నా భారమును మోస్తానన్నాడు, ఖచ్చితంగా ఈ దినము కూడా తను నా భారం మోస్తాడు, నాకు మార్గం తెరుస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు అని విశ్వసించింది. అలా విశ్వసించినటువంటి ఆ సహోదరి ఏం చేసిందో తెలుసా? విశ్వాసంతోనే ఈరోజు దేవుడు మమ్మను పోషిస్తాడు అని చెప్పి నమ్మింది. దగ్గరలోనే ఒక కిరాణా షాప్ ఉంది, అక్కడికి వెళ్ళింది. వెళ్ళి, అయ్యా నేను పడిన ప్రయాసకు చేసిన పనికి జీతం రావాల్సి ఉంది, ఇంకా జీతం రాలా, రేపో మాపో రేపో మాపో ఇస్తానంటున్నారు, ఇంకా ఇవ్వలా, ఇంటిలోనేమో గిన్నెలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి, కొంచెం కావలసినటువంటి రొట్టె నాకు ఇస్తే నా పిల్లను నా కుమార్తెను పోషించుకుంటాను, కొంచెం రొట్టె ఇస్తావా? నా దేవుడు తప్పనిసరిగా నాకున్నటువంటి ఆర్థిక సమస్యలోంచి నన్ను బయటకు తీసుకొస్తాడు, కొంచెం బదులుగా లేక అప్పుగా రొట్టె ఇస్తావా అని అంటే, ఆ కిరాణా కొట్లో ఉన్న వ్యక్తి అన్నాడు, నీ దగ్గర ఏమీ లేదంటున్నావు, కానీ నా దేవునికి ప్రార్థన చేస్తే ఇస్తానంటున్నావు, నిజంగా నీ దేవుడికి ప్రార్థన చేసి ఇస్తాడా అని అంటే, తప్పక ఇస్తాడయ్యా, నా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడయ్యా, అందులో తిరిగే లేదయ్యా అని అంటే, అవు పని చేయితే మీ దేవుడికి ఏ ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన రాసి నాకివ్వు, ఆ ప్రార్థన ఎంత బరువు ఉంటే అంత రొట్టె నీకు ఇస్తా. ఇదేమిటిది? నీ దేవునికి రాయి, నిజంగా నీ దేవుడు నీకు కావాల్సింది ఇస్తాడేమో నేను చూస్తా, ఆ ప్రార్థనను రాసి నాకివ్వు, దాన్ని తక్కెట్లో పెడతా, అది ఎంత బరువు వస్తే అన్ని రొట్టెలు ఇస్తా నీకు. పాప అమాయకంగా తాను ప్రార్థన రాసింది, చిన్న పేపర్ మీద తన ప్రార్థన తాను రాసింది. అంటుందయ్యా నా దగ్గర ఏమీ లేదు, కానీ ఈ ప్రార్థన మాత్రమే ఉంది, ఇదిగో ఈ ప్రార్థనా పేపర్ నీకు ఇస్తున్నా అని చెప్పి ఆ తక్కెట్లో పెట్టింది. చూడమ్మా ఈ ప్రార్థన ఎంత బలమైందో ఎంత బరువైందో, అన్ని రొట్టెలు నీకు ఇస్తా సరేనా? అలాగేనయ్యా. ఆ పేపర్ తక్కెట్లో పెట్టింది, మనోడు రొట్టె పెద్ద పెద్ద రొట్టె
ప్యాకెట్ ఉంటే దాంట్లో ముందున్నటువంటి పైన రొట్టె తీసుకొచ్చి ఆ తక్కెట్లో వేశాడు. అది కదల్లా. ఇదేమిటి కదలలేదు, భయం వేసింది. రెండో రొట్టె తీసుకొచ్చాడు, అది కూడా వేశాడు, అది కదల్లా. ఇదేమిటి, పేపర్ కన్నా ఈ రొట్టెలే బరువు ఉండాలిగా, కదలలేదేంటి. మూడవ రొట్టె వేశాడు, కదల్లా. నాలుగో రొట్టె వేశాడు, కదల్లా. ఐదు రొట్టెలు వేశాడు, కదల్లా. ఈ లోపల కిరాణా షాపులో వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేసారు. ఏంటి పిచ్చోళ్ళలాగా ఒక దాని తర్వాత ఒకటి వేస్తాడని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. సగం తీసి దాంట్లో వేశాడు, కదల్లా. మొత్తం ప్యాకెట్ తీసి దాంట్లో వేశాడు, కదల్లా. ఆయనకి ఏం అర్థం కాలా, ఇదేమిటి చిన్న పేపర్ ముక్కే, నీ ప్రార్థన ఎంత బరువైందో దాంట్లో పెట్టామా, అంత ఇస్తానంటే ఇంత బరువు ఉందేమిటి ప్రార్థన అని చెప్పి అందరి ముందు పరువు పోద్దేమో అని చెప్పి ఒకవైపు భయపడుతూనే ఆ రొట్టె ప్యాకెట్ మొత్తం తీసి దాంట్లో పెడితే కదల్లా. ఎందుకు వచ్చింది అని చెప్పి గబగబా మూట కట్టి, అమ్మ నీ తర్వాత మాట్లాడతా కానీ ముందు రొట్టెలు పట్టుకెళ్ళని చెప్పి అన్నాడు. ఆ కిరాణా షాప్ అతను మిగిలిన వాళ్ళందరినీ పంపించేశాడు. ఏమిటి, నా దేవుడు నాకు ఇస్తాడయ్యా, నా దేవుడు నాకు ఇస్తాడయ్యా అని చెప్పాను. అంది ఏమిస్తాడో రాయమ్మా అని చెప్పానంటే ఆమె రాసేమో తక్కెట్లో పెట్టింది, ఈ తక్కెడి కదలకుండా అయిపోయింది ఏమిటి అని చెప్పి అసలు ఏమి రాసిందో చూద్దామని చెప్పి ఆ తక్కెట్లో పెట్టినటువంటి ప్రార్థన స్లిప్ తెరిచాడు. తెరిస్తే దాంట్లో ఏమో తెలుసా, అయ్యా మా అనుదిన ఆహారము మాకు దయచేయము. సరే, వీళ్ళ దేవుడు అనుదిన ఆహారం వీళ్ళకిచ్చాడు, బాగుంది, మరి నా తక్కిడి సంగతి ఏమిటి అని చూస్తే అది ఇరిగిపోయి ఉంది. ఏమై ఉంది, ఇరిగిపోయిన తక్కిడి కదిలిద్దా. నా ప్రభువు మీద ఆధారపడితే, నేను ప్రకటిస్తున్న దేవుని మీద నీవు ఆధారపడి నీ జీవితాన్ని నీ దినాన్ని ప్రారంభిస్తే, ఆయన మాటిచ్చాడు ఏమని, ప్రతి దినము మీ భారాన్ని నేను మోస్తా, మరి ఆయన మన భారమును మోస్తాను అంటే మనం చేయాల్సిందేమిటి, కొంచెం మోకరిస్తే చాలు, ఆయన సన్నిధిలో మోకరిస్తే చాలు మన భారం అంతా ఆయన తీసుకెళ్తానన్నాడు. అనుదినము మనం మోకరిస్తే అనుదినము మన భారం మోస్తాడు. ఉదయము లేచిన వెంటనే మనం మోకరిస్తే వేకువ జామునే ఆయన మన భారం మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. జీవితంలో జయాన్ని చూడాలనుకుంటున్నావా, అయితే దేవునితోనే నీ దినాన్ని ప్రారంభించు. వేకువ జాములోనే మార్కు సువార్త 1:35 మనం చూసినట్టుగా ఆయన పెందల కడనే లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ఏకాంతముగా అరణ్యములోనికి వెళ్ళి ఏం చేశాడట, అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. మనం సాధారణంగా ఒకసారి ప్రార్థన చేస్తాం, ఒకసారి ప్రార్థన చేయం, ఒకసారి లేస్తాం, ఒకసారి లేవం, ఒకసారి ఎందుకు లేస్తామో తెలియదు, ఒకసారి ఎందుకు ప్రార్థన చేయమో తెలియదు. మందంతా టెంపరీ ఆపరేషన్, టెంపరీ ప్రేయర్ లైఫ్. కానీ బైబుల్లో ఉన్న ప్రార్థనా జీవితం ఏమిటో తెలుసా, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడము లేకుండా, ఒకరోజుకి ఎడం లేకుండా ప్రతి దినము ప్రార్థన చేయండి. ఈరోజు ఒక అద్భుతమైన తీర్మానం తీసుకుందామా, ఏమిటది, నేను నా జీవితంలో ప్రతి దినము జయించాలి అని ఆశిస్తున్నా. నువ్వు ఏం చేస్తున్నావో అలా చేసే దాంట్లో జయం కావాలి, ఒక ఇల్లాలిగా నీకు జయ జీవితం కావాలి, ఒక భర్తగా నీకు జయ జీవితం కావాలి, ఒక తల్లిగా బిడ్డలను పెంచే విషయంలో జయ జీవితం కావాలి, ఒక తండ్రిగా బాధ్యతను కలిగి జీవించే విషయంలో జయ జీవితం కావాలి, బిడ్డలుగా స్టడీస్లో మంచి ఆత్మీయతను పెంపొందించుకోవడంలో జయ జీవితం కావాలి, ఉద్యోగిగా జయ జీవితం కావాలి, వ్యాపారిగా జయ జీవితం కావాలి, ప్రతి విషయంలో మనకు జయము కావాలి అంటే దానికి ప్రధాన విధానము సుధ సూత్రం ఏమిటంటే, ఉదయమున
లేచి దేవునితోనే మన దినమును ప్రారంభించాలి. వినండి సహోదరులు సహోదరులు, ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారంటే, ఇక్కడ మనం ఫెయిల్ అయ్యామంటే దినమంతా ఫెయిల్ అవుతూనే ఉంటాం. మర్చిపోమాకండి. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో, నీకు ఇష్టం లేనిది నాలో ఉన్నదేమో, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని పవిత్రపరచు నాయన. పాపము జోలికి వెళ్ళకుండా, పాపము చేయుటకు నా చేతులు చాపకుండా, పాపిష్టి పనులు చేయుటకు నా పాదములు పరుగులెత్తకుండా, పాపిష్టి వాటిని చూడుటకు నా కన్నులు తెరవకుండా, పాపిష్టి మాటలు నా నోటి నుండా రాకుండా, అయ్యా నన్ను పరిశుద్ధపరచు నాయన. ఈ ప్రియులు ప్రార్థన చేస్తూ ఉండగా, నీ బిడ్డలు అడుగుతూ ఉండగా జవాబు ఇచ్చిన మీకే, మాకు నాయన కనికరము కృపను చూపిన మీకే, విజయాన్ని ప్రసాదించిన మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట ఈ మనవులు అర్పిస్తున్నాము తండ్రీ.